హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీస్ కిచెన్. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకి మరో కొత్త రెసిపీతో. అది పల్లీల కారం అండి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాల్లోకి బాగుంటుంది. దానికోసం ముందుగా మనం బాణలి వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక కప్పు పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత మీకు కావాల్సిన అన్ని కారాన్ని బట్టి ఎన్ని ఎండుమిర్చి కావాల్సిన అన్ని, నేను ఒక 25 ఎండుమిర్చి తీసుకున్నాను, వేసుకొని ఆ పల్లీల గిన్నెలో వేసి అట్లాగే వదిలేయాలి. అదే వేడికి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవుతుంది. పల్లీలు పొట్టు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మెత్తగా పొడి అయిపోయిన తర్వాత అందులోనే ఒక 20 వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రిబ్బలతోనే చాలా టేస్ట్ వస్తుందండి పల్లీల కారం. వాసన చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసుకుని ఒక్క రెక్క చింతపండు వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం ముద్ద ముద్దలాగా వచ్చిన తర్వాత, ఆరిపోయిన తర్వాత పౌడర్ లాగా అవుతుంది. చల్లారిన తర్వాత పౌడర్ లాగా అవుతుంది. ఇంతేనండి పల్లీల కారం. ఎంతో టేస్టీ టేస్టీ అయిన పల్లీల కారం రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఒకవేళ మనం చట్నీలాగా కావాలనుకుంటే ఇడ్లీ దోశల్లోకి 2 స్పూన్లు పల్లీల కారం తీసుకొని 2 స్పూన్లు పెరిగేసుకుంటే చట్నీలాగా కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు బాగా లైక్ చేస్తారు. చూసారు కదా నా వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు మరో వంటతో మళ్ళీ కలుగుతాం.